हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल अंडी. इरोज़ नेनु लक्षवत्ती एला तैयार चेलो चूपिस्तानु. इंट्लोने मनम ईजीगा तैयार चेसुकोवच्चंडी. इदि कार्तिक मासंलो चाला मंदी वेलिगिस्तारु कदा देवुनि दग्गर. इप्पुडु दानिकि मुंदुगा मनमु मंचि ओल्चिन पत्तिनि तीसुकोनि दान्नि दारंलागा इला पोगु पोसुकोवालंडि. ఇలా పోగు పోసుకోవాలి, సన్నగా పోసుకోవాలి. ఆ తర్వాత ఒక అట్ట ముక్కకు కానీ ఒక బుక్కు కానీ దేనికైనా సరే ఒక 110 చుట్లు చుట్టుకోవాలండి. ఇలా అట్ట ముక్కకు చుట్టుకున్న దాన్ని తీసుకొని 20 పీసులు తుంచుకోవాలండి. ఇలా మనకి 20 పీసులు ఇంటూ 110 చుట్లు కదండి, 2000 ఒత్తులు అయిపోతుందండి. ఇలా మొత్తం రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని మనము చేతితో ఇలా నలపాలి. ఒక ఒత్తిలాగా అవుతుంది ఇది, 2000 ఒత్తి అన్నట్టు. మనము దీన్ని ఫ్లవర్ లాగా చేస్తాము, అదొక పెటల్లాగా అన్నమాట. 5 కలిపితే 10000 ఒత్తి అవుతుందండి. ఇలా మనం 10 ఫ్లవర్లు చేసుకోవాలి. ఇప్పుడు ఒక తెల్ల దారం తీసుకొని ఫస్ట్ 3 ఫ్లవర్లు తీసుకొని పూలమాలకి ఎలా ముడి వేసుకుంటామో అలా అండి. పూలమాల కాదు, ఆ ముడిలాగా ఈ మూడిటిని కలిపి వేసుకోవాలి. ఆ తర్వాత ఒకదానిమ్మటి ఒకటి తీసుకొని అన్నిటికీ ఇలానే ముడి వేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా పది ఫ్లవర్లని అలానే దగ్గరికి తీసుకొని ఇలా చుట్టుకోవాలి. అప్పుడు అది పెద్ద ఫ్లవర్ అవుతుందండి. ముందు పట్టుకున్నది మాత్రం వదలొద్దండి. ముందు పట్టుకున్న ఫ్లవర్స్ని వదలొద్దు, అన్నిటికీ ఒకదానొకటి జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ 3 ఫ్లవర్స్, తర్వాత ఒక్కొక్కటి. మనం ఫస్ట్ 3 ఫ్లవర్స్తో స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఇలా వస్తుందండి ఫైనల్ లుక్, పెద్ద ఫ్లవర్ లాగా వస్తుంది. ఆ తర్వాత దానికి ఉన్న దారాన్ని కట్ చేసుకోండి. ఆ తర్వాత మనకి ఒత్తిలాగా వచ్చేటట్టు కొంచెం పత్తి తీసుకొని మళ్ళీ దాన్ని బాగా సెట్ చేసుకోండి. ఒత్తిని మనం వెలిగించుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇలా ఫ్లవర్ లక్ష ఒత్తి రెడీ అయిందండి. చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కార్తీక మాసం వస్తుంది కదండి, ఎవరికైనా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేశానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి.